ఎస్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుకు సంబంధించి పూర్తిగా ఆ పేరు మార్పు అయితే అమల్లోకి వచ్చిందని చెప్పాలి మొన్నటి వరకు ఒక సందిగ్ధత ఉండేది కానీ ఇప్పుడు ఆ సందిగ్ధత తెరబడింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తీసేసి వైఎస్ఆర్ పేరు పెట్టారు దానికి సంబంధించి అసెంబ్లీలో బిల్లు పాస్ చేయడం తర్వాత గవర్నర్ కూడా కొద్ది రోజుల ముందే దాని ఆమోదం తెలపడంతో పూర్తిగా ఇంటర్ హెల్త్ యూనివర్సిటీ పేరు తొలగించి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేయడం జరిగింది పూర్తిగా యూనివర్సిటీకి సంబంధించిన నేమ్ ప్లేట్స్ కూడా పూర్తిగా మార్చేయడం చూడవచ్చు డాక్టర్ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఏపీ అని మార్చడం జరిగింది ఈ రోజు ఉదయమై దీనికి సంబంధించినటువంటి అంతా కూడా చేశారు వీసీ అందరు కూడా ఈ కార్యక్రమాలు చేశారని చెప్పుకోవచ్చు అంటే ఒక సందిగ్ధత మొన్నటి వరకు ఉండేది కొంతమంది వ్యతిరేకిస్తూ వస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్ పేరు పెడతారా లేదా అనే దానికి సంబంధించి కొంత సందిగ్ధత ఉంది వైసీపీకి సంబంధించినటువంటి కొడాలని వల్లభనే వంశి ముఖ్యమంత్రిని కోరతాము ఒకసారి పునరాలోచించుకోవాలని కోరతామని చెబుతున్న నేపథ్యంలో ఏదన్నా దీనికి సంబంధించి ఆ పేరు తొలగింపుకు సంబంధించి ఏమైనా నిర్ణయం వెనక్కి తీసుకుంటారని ఒక ప్రచారం జరిగింది కానీ అదంతా ఏం జరగలేదు పూర్తిగా పేరునైతే మార్చేశారు ఇక్కడ ఆ ఇక్కడ అంటే యూనివర్సిటీ సంబంధించినటువంటి లోగోలో కూడా ఇక్కడ డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం నైన్టీన్ ఎయిటీ సిక్స్ అంటూ మార్చడం జరిగింది పూర్తిగా వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయంగా మార్పు చెందిందని చెప్పుకోవచ్చు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఇది ఏర్పాటైంది ఎన్టీఆర్ చనిపోయిన తర్వాత దీనికి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పెట్టారు తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు డాక్టర్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మార్పు చేశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటే రాజశేఖర్ రెడ్డికి పూర్తిగా దీనికి సంబంధించినటువంటి పేరు పెట్టే అర్హత ఉంది ఎన్టీఆర్ కంటే వైఎస్ఆర్ ఒక డాక్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనకే పూర్తి అర్హత ఉంది ఎందుకు పెట్టకూడదంటూ ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు దానికోసమే ఎవరిని కించిపరిచే విధంగా కాదు ఆయనకు అర్హత ఉంది కాబట్టి పేరు పెడుతున్నామంటూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా అసెంబ్లీలో చాలా స్పష్టంగా చెప్పారు ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అన్ని కార్యాచరణ సంబంధించి అన్ని చేయడం తర్వాత దాని గవర్నర్ ఆమోదం తెలపడంతో తెలపడంతో పూర్తిగా వైఎస్ఆర్ పేరు అయితే పూర్తిగా అమల్లోకి వచ్చిందని చెప్పొచ్చు అయితే ఇక్కడ మనకి ఇంకొక ప్రశ్న అయితే రైజ్ అవుతుంది వైఎస్ఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వైఎస్ఆర్ పేరైతే పెట్టారు ఇప్పుడు సర్టిఫికేట్ సంబంధించి సర్టిఫికేట్స్ లో ఎలా ఏంటి పేరు ఎలా మారుస్తారు అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది దానికి సంబంధించి అధికారులు ఏం చేయబోతున్నారో దానికి సంబంధించి కూడా ఒక సందిగ్ధత కనబడుతుంది ఎందుకంటే మొదటి రెండు మూడు నాలుగు ఐదు సంవత్సరాలు విద్యార్థులందరూ కూడా ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నటువంటి విద్యార్థులు ఇప్పటి వరకు నిన్నటి వరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఉంటుంది వాళ్ళ సర్టిఫికేట్ లో రేపటి నుంచి వాళ్ళు అంటే ఈ ఇయర్ పాస్ అయిన తర్వాత వాళ్ళకి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ అని వస్తే ఆ సర్టిఫికేట్ల ఇష్యూ ఏ విధంగా అవుట్ చేస్తారనే దానికి సంబంధించి కూడా చాలా మంది డాక్టర్లు కానీ పూర్వ విద్యార్థులు ఇక్కడ చదివిన పూర్వ విద్యార్థులు కానీ వాళ్ళంతా లేవనెత్తున్న ప్రశ్నలకు సమాధానంలో కూడా రావాల్సిన అవసరం అయితే ఉంది ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చదివిన విద్యార్థులు విదేశాల్లోకి ఏదైనా ఏదైనా ఎంఎస్ కానీ ఏదైనా చేయాలంటే అక్కడ ఈ యూనివర్సిటీకి సంబంధించినటువంటి నేమ్స్ మారిన తర్వాత వాటి పరిస్థితి ఏంటి అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అక్కడ ఎందుకంటే చిన్న పొరపాటు ఉన్న సర్టిఫికేట్స్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు రిజెక్ట్ చేస్తారు దీని కారణంగా గతంలో కూడా చాలా మంది విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు ఎందుకంటే ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారిన సందర్భంలో కూడా కొంతమంది విద్యార్థులు ఆ విదేశాల్లో ఎంబీ అక్కడ ఎంఎస్ చేయడానికి వెళ్ళినప్పుడు కొంత ఇబ్బందులు కూడా ఇప్పుడు పూర్తిగా పేరునే మార్చిన తర్వాత ఆ సర్టిఫికేట్ కారణంగా ఖచ్చితంగా ఇబ్బందులు పడతారు విదేశాలకు వెళ్లి ఎంఎస్ చేయాలకు విద్యార్థులు చాలా కష్టాలు పడతారు దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఒక ఒక నిర్ణయాన్ని ప్రకటించాలని కూడా చెప్తున్నాడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏంటనే దానికి సంబంధించి కూడా ఒక స్పష్టత ఎక్కడా ఇవ్వకోకుండా పేరు మార్చడం కరెక్ట్ కాదనేది మొన్నటి వరకు చాలా మంది డాక్టర్లు కానీ లేకపోతే పూర్వ విద్యార్థులు కానీ చాలా మంది చేసిన వాదన కానీ ఇప్పుడు పేరు అయితే మార్చారు దాని సర్టిఫికేట్లకు సంబంధించి ఏం చేయబోతున్నారు దానికి సంబంధించి కూడా అధికారులు ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనేది విద్యార్థులు కానీ విద్యార్థులు తండ్రి డిమాండ్ చేస్తూ ఉన్నారు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇప్పుడు హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చారు భవిష్యత్తులో దీనికి సంబంధించి ఆ సర్టిఫికేట్ల పేర్లు ఎలా మారుస్తారని దానికి సంబంధించి కూడా క్లారిటీ రావాల్సి ఉంది ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా అమలు చేశారని చెప్పుకోవచ్చు ఎవరు ఎన్ని వాదనలు తీసుకొచ్చినా ఎవరు ఎన్ని విమర్శలు ఆరోపణలు ఆందోళన చేసినా వెనక్కి తగ్గలేదు పూర్తిగా వైఎస్ఆర్ కి అర్హత ఉంది ఎందుకంటే రూపాయికి వైద్యం చేశారు వైఎస్ఆర్ డాక్టర్ అనేక సేవలు చేశారు వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అంటూ అనేక విప్లవ విప్లవాత్మకమైన మార్పులు ఆరోగ్య రంగంలో తీసుకొచ్చారు కాబట్టి ఆయనకి అర్హత ఉంది కాబట్టి ఆయనకి పేరు పెడుతున్నామని ఆయన అసెంబ్లీలో చెప్పారు అసెంబ్లీ చెప్పిన మాటకు అనుగుణంగానే ఎన్టీఆర్ పేరు తీసేసి వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా నామకరణం చేశారు పొలిటికల్ సర్కిల్ లో ఇంకొక ప్రచారం కూడా జరుగుతుంది ఇప్పుడు అధికారులు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ పెట్టారు రేపొద్దున జనసేనో టీడీపీ లేకపోతే వేరే ఇతర పార్టీ అధికారంలోకి వస్తే పేరు తొలగిస్తే అప్పుడు పూర్తిగా వైఎస్ఆర్ ని కొంత పేరుకే కొంత అవమానకరంగా మారే అవకాశం లేదా అని చాలా మంది పిలుస్తున్నారు ఏకంగా వైఎస్ఆర్ కుమార్తె శర్మల కూడా ఇదే కామెంట్ చేయడం జరిగింది అధికారంలో ఉన్న వాళ్ళు మారినప్పుడల్లా పేర్లు మారిస్తే అది ఆ వ్యక్తులకి అవమానంగా మారే అవకాశం ఉందని చెబుతున్న నేపథ్యంలో ఇప్పుడు పేరైతే మార్చారు రాబోయే ఎన్నికల్లో ఒకవేళ రిజల్ట్ ఏదైనా తేడా వస్తే అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం వేరే పేరు మారుస్తుంది తిరిగి ఎన్టీఆర్ పేరు పెట్టే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి దీనిపైన కూడా విమర్శలు వస్తున్నాయి ఏదేమైనప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం అయితే అమల్లోకి వచ్చింది కానీ సర్టిఫికేట్ సంబంధించి కానీ ఫర్దర్ గా ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకోకుండా ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు ఏ విధమైన భరోసా ఇవ్వబోతున్నారు ఏ విధమైన క్లారిటీ ఇవ్వబోతున్నారు దానికి సంబంధించి మాత్రం ఎక్కడా కూడా ఒక స్పష్టత రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వట్లేదని చాలా స్పష్టంగా చెప్పుకోవచ్చు అసలు ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి వైఎస్ఆర్ పేరు అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతం లోపల మనం ఉన్న యూనివర్సిటీ లోపల ఉన్నాము ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఎప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అయింది కాబట్టి వైఎస్ఆర్ యూనివర్సిటీలో మధ్యలో ఇలా ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది అంటే ఎన్టీ రామారావు మరణించిన తర్వాత పేరు పెట్టిన తర్వాత ఈ స్టాచ్యూని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే రెండు వేల పదకొండులో ఈ స్టాచ్యూని అయితే పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు పూర్తిగా పేరు అయితే వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పైన కూడా అక్కడ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని ఆల్రెడీ మార్చే ఇప్పుడు ఈ స్టాచ్యూని ఉంచుతారా తొలగిస్తారా అనే దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా ఉంది ఎందుకంటే పూర్తిగా వైఎస్ఆర్ అని పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు ఈ స్టాచ్యూని ఉంచుతారా లేదా అనే దానికి సంబంధించి కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ స్టాచ్యూ కింద కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటూ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది కాబట్టి ఈ స్టాచ్యూని ముంచుతారా తొలగిస్తారా లేకపోతే ఈ స్టాచ్యూ ప్లేస్ లో వైఎస్ఆర్ స్టాచ్యూ తీసుకొచ్చి పెడతారా లేకపోతే దీని పక్కనే వైఎస్ఆర్ స్టాచ్యూ పెడతారా అనే దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది ఎందుకంటే పూర్తిగా పేరంతా మొత్తం మార్చేశారు కాబట్టి ఇప్పుడు స్టాచ్యూ ఉండడం ద్వారా ఎన్టీఆర్ ఆల్రెడీ దానికి సంబంధించి ఉంచే అవకాశం లేదనేది చాలా మంది చెప్తున్నారు ఒకవేళ తొలగిస్తే మాత్రం ఖచ్చితంగా ఆందోళన చేస్తామని టీడీపీ శ్రేణులు అయితే చెబుతున్న నేపథ్యంలో ఈ స్టాచ్యూని ముంచుతారా లేదనే దాని మనం ఒక క్లారిటీ రావాలి సమాచారం ప్రకారం పక్కనే ఇంకో వైఎస్ఆర్ స్టాచ్యూ పెడతారని చెప్తున్నప్పటికీ అది ఎంతవరకు సాధ్యమైందో చూడాలి ఎందుకంటే పూర్తిగా యూనివర్సిటీ మొత్తం వైఎస్ఆర్ యూనివర్సిటీగా మారిన సందర్భంలో మొత్తం అన్ని పేర్లతో సహా లోపల డాక్యుమెంట్స్ కానీ లేకపోతే విద్యార్థుల సర్టిఫికేట్స్ అన్నింటి వైఎస్ఆర్ పేరు మారబోతున్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహం లేకపోతే ఎన్టీఆర్ విగ్రహానికి ఉన్నటువంటి ఆ పేరు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ అని ఉన్న పేరు ఉంచడం ద్వారా ఏమన్నా నెగిటివ్ లేకపోతే వేరే సంకేతాలు ఎవరైతే భావంలో ఉంటే గనక ఖచ్చితంగా స్టాట్యూ నైతే రాష్ట్ర ప్రభుత్వం తొలగిస్తుంది లేదు ఇబ్బంది లేదు ఒక మహానాయకుడు ఈ పేరు పెట్టారు కాబట్టి ఉన్న విగ్రహం ఉన్నా తప్పు లేదు దీని పక్కన వైఎస్ఆర్ విగ్రహం పెట్టడంలో తప్పు లేదని భావించి ఒకవేళ వైఎస్ఆర్ విగ్రహం పెట్టిన పెట్టిన ఎలాంటి నిర్ణయం కూడా తీసుకోవచ్చు అనే ఒక వాదన వినిపిస్తుంది ఏదేమైనప్పటికీ పూర్తిగా ఎన్టీఆర్ యూనివర్సిటీ అయితే వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారింది కాకపోతే మధ్యలో మాత్రం ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంది ఆ స్టాచ్యూ సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారో దానికి సంబంధించి ఒక సస్పెన్స్ అయితే ఎన్టీఆర్ డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి పేరు మార్చి వైఎస్ఆర్ పేరు అయితే పెట్టడం జరిగింది ప్రస్తుతం లోపల మనం ఉన్న యూనివర్సిటీ లోపల ఉన్నాము ఇక్కడ ఒక గమనించాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ యూనివర్సిటీ ఇప్పుడు వైఎస్ఆర్ యూనివర్సిటీ అయింది కాబట్టి వైఎస్ఆర్ యూనివర్సిటీలో మధ్యలో ఇలా ఎన్టీఆర్ స్టాచ్యూ ఉంటుంది అంటే ఎన్టీ రామారావు మరణించిన తర్వాత పేరు పెట్టిన తర్వాత ఈ స్టాచ్యూని అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే రెండు వేల పదకొండులో ఈ స్టాచ్యూని అయితే పెట్టడం జరిగింది అయితే ఇప్పుడు పూర్తిగా పేరు అయితే వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పైన కూడా అక్కడ వైఎస్ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ అని ఆల్రెడీ మార్చేశారు ఇప్పుడు ఈ స్టాచ్యూని ని ఉంచుతారా తొలగిస్తారని దానికి సంబంధించి కూడా ఒక క్లారిటీ కూడా ఉంది ఎందుకంటే పూర్తిగా వైఎస్ఆర్ అని పేరు పెట్టిన తర్వాత ఇప్పుడు స్టాచ్యూని ఉంచుతారా లేదా అనే దానికి సంబంధించి కూడా కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ స్టాచ్యూ కింద కూడా డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ అంటూ ఇక్కడ మెన్షన్ చేసి ఉంది కాబట్టి ఈ స్టాచ్యూని ముంచుతారా తొలగిస్తారా లేకపోతే ఈ స్టాచ్యూ ప్లేస్ లో వైఎస్ఆర్ స్టాచ్యూ తీసుకొచ్చి పెడతారా లేకపోతే దీని పక్కనే వైఎస్ఆర్ స్టాచ్యూ పెడతారనే దానికి సంబంధించి ఒక క్లారిటీ కూడా రావాల్సి ఉంది ఎందుకంటే పూర్తిగా పేరంతా మొత్తం మార్చేశారు కాబట్టి ఇప్పుడు స్టాచ్యూ ఉండడం ద్వారా ఎన్టీఆర్ ఆల్రెడీ దానికి సంబంధించి అవకాశం